మీరు ఎప్పుడైనా ఒకటి లేదా రెండు ఐటమ్స్ కొనాలని స్టోర్కి వెళ్ళి గంట తర్వాత షాపింగ్ కార్ట్ మొత్తం ఐటమ్స్తో నింపేసిన సందర్భాలు ఉన్నాయా? అయితే ఆ స్టోర్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్లే. ఆల్మోస్ట్ చాలామందికి ఇలా ఒక్కసారైనా జరిగే ఉంటుంది. ఆ ఆఫర్ ఈ ఆఫర్ అంటూ స్టోర్ మనల్ని ఊరించడం మామూలే. వద్దు వద్దు అనుకుంటూనే ఊరికే చూద్దామని వెళ్ళి చివరికి ఏదో ఒక ఆఫర్కి టెంప్ట్ అయిపోయి అనవసరమైన వస్తువులు ఎన్నో కొంటూ ఉంటాం. ఆ తర్వాత అయ్యో అనవసరంగా కొన్నామే అని ఫీల్ అవుతాం. వారన్ బఫెట్ ఒక మాట అన్నారు, ఇఫ్ యూ బై థింగ్స్ యూ డు నాట్ నీడ్ సూన్ యూ విల్ హ్యావ్ టు సెల్ థింగ్స్ యూ నీడ్. అంటే అవసరం లేని వస్తువుల్ని కొంటూ వెళ్ళిపోతే కొన్నాళ్ళకి మీకు బాగా అవసరమైన వస్తువుల్ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. షాపింగ్ చేయడం అంటే కొంతమందికి హాబీ, కొంతమందికి అవసరం, ఇంకొంతమందికి టైంపాస్. ఎలా చేసినా సరే స్టోర్లు ఇచ్చే ఆఫర్ల ట్రాప్లో ప్రతి ఒక్కరూ పడాల్సిందే. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కొనాల్సిన అవసరం వస్తుంది. అలాగని కనిపించిందల్లా కొనలేం. కేవలం అవసరమైనవి మాత్రమే కొంటే తప్పులేదు, కానీ అవసరం లేనివి కూడా కొనకుండా ఉండలేకపోతున్నాం. దీనినే కంపల్సివ్ బయింగ్ డిజార్డర్ అంటూ ఉంటారు సైకాలజిస్టులు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ప్రతి 20 మందిలో ఒకరికైనా ఈ కంపల్సివ్ బయింగ్ డిజార్డర్ ఉంటుందని. తెల్లారి లేచిన దగ్గర నుండి ఏదో ఒకటి కొనాలనే తాపత్రయం. దీంతో రొటీన్గా షాపింగ్ మాల్స్కి వెళ్ళడం, అక్కడ ఏమంత అవసరం లేని వస్తువును కూడా కొనేయడం జరుగుతుంది. ఈ ఆలోచనలు పీక్స్కి చేరడంతో మెంటల్గా అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనంతటికీ కారణం స్టోర్స్ చేస్తున్న మ్యానిపులేషనే. వినడానికి సింపుల్గా ఉన్న ఇదొక మైండ్ గేమ్ లాంటిది. సో ఈ వీడియోలో షాపింగ్ మాల్స్ అనేవి కస్టమర్స్ని ఎలా సైకలాజికల్గా మ్యానిపులేట్ చేస్తాయో తెలుసుకుందాం. హౌ స్టోర్స్ మ్యానిపులేట్ కస్టమర్స్. జనరల్గా ఏ స్టోర్ అయినా తన కస్టమర్స్ని 2 టైప్స్లో మ్యానిపులేట్ చేస్తుంది. టైప్ 1 ఆఫర్ల రూపంలో, టైప్ 2 మెంబర్షిప్ రూపంలో. మొదటి పద్ధతిలో ఫ్రీ గిఫ్ట్ అని, 50% ఆఫర్ అని, క్యాష్ బ్యాక్ అని, ఇలా రకరకాల ఆఫర్లతో కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. దీనివల్ల ఆటోమేటిక్గా కస్టమర్ల జేబుకు చిల్లు పడుతుంది. కస్టమర్ సైకాలజీని క్యాష్ చేసుకోవడానికి మార్కెట్లో ఆ వస్తువులకున్న డిమాండ్ని బట్టి ఇలా డిస్కౌంట్ల పేరుతో గాలం వేస్తూ ఉంటాయి. ఇది తెలియని జనాలు వాళ్ళ ట్రాప్లో పడిపోయి పర్సు ఖాళీ చేసుకుంటూ ఉంటారు. పండుగల సీజన్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఈ ఆఫర్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కన్జ్యూమర్స్ కూడా ఆఫర్లో కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మనీ ఎక్కువ ఆదా అవుతుందని అనుకుంటారే కానీ మన అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారని అసలు ఊహించలేకపోతున్నారు. దీంతో సీజన్తో సంబంధం లేకుండా బయర్స్ నుండి ఎక్కువ కలెక్షన్లు రాబడుతున్నారు రిటైలర్స్. ఇక రెండో పద్ధతిలో కొన్ని సైకలాజికల్ ట్రిక్స్ యూజ్ చేసి మీరు ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువ మనీని ఖర్చు చేసేలాగా మీ మైండ్ని డైవర్ట్ చేస్తాయి. సాధారణంగా ఈ మెంబర్షిప్ పద్ధతి అనేది డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇక షాపింగ్ మాల్స్ లేదా స్టోర్స్ నెలకోసారి సేల్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఏ చిన్న అకేషన్ వచ్చినా ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. సో ఈ ఆఫర్ల వెనక అసలు సీక్రెట్ ఏంటి, డిస్కౌంట్ల పేరుతో చేసే మాయాజాలం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బార్గెయిన్ బిన్స్. ఈ స్టోర్లు చేసే మ్యానిపులేషన్ అనేది మీకు ఎంట్రన్స్లోనే స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఏదైనా ఒక షాపింగ్ మాల్ లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు డోర్ తీయగానే బార్గెయిన్ బిన్స్ కనిపిస్తాయి. అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది స్టోర్స్ మనల్ని మ్యానిపులేట్ చేయడం. అసలు ఈ స్టోర్స్ బార్గెయిన్ బిన్స్ని పెట్టడం వెనక ఉన్న అర్థం ఏంటంటే షాపింగ్ చేసే ఉద్దేశం లేకపోయినప్పటికీ వీటిని చూడగానే టెంప్ట్ అయ్యి ఒక్కసారైనా ఈ స్టోర్ని విజిట్ చేయాలి అనే ఇంటెన్షన్ని మీకు కలిగేలా చేస్తాయి. ఈ బార్గెయిన్ బిన్స్లో ఎక్కువగా డిస్కౌంట్ స్టాక్, క్లియరెన్స్ స్టాక్, లో క్వాలిటీ స్టాక్ వంటి ఉంచుతారు. తర్వాత ఐ క్యాచింగ్ విండో డిస్ప్లే. కస్టమర్స్ని కానీ చుట్టుపక్కల ఉండే ఇతర రీటైల్ స్టోర్స్ని కానీ అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో స్టోర్లు ఈ ఐ క్యాచింగ్ విండో డిస్ప్లేని చేస్తాయి. ఈ షోకేసుల్లో అట్రాక్టివ్ కలర్స్తో, వెరైటీ మోడల్స్తో ఉండే స్టాక్ని ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ షోకేస్ని న్యూ ప్రొడక్ట్స్తో అప్డేట్ చేస్తూ ఎప్పుడూ క్లీన్గా ఉంచుతూ జాగ్రత్త పడతారు. దీనివల్ల అటువైపుగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ విండోలో ఉన్న ఐటమ్స్ని చూడగానే ఆ షాప్లోకి వెళ్ళి కొనాలి అనే తాపత్రయం మొదలవుతుంది. తర్వాత స్టోర్ లేఅవుట్. ఈ స్టోర్ లేఅవుట్ అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా స్టోర్స్ని ఒక పద్ధతిలో డిజైన్ చేయడం. ఈ లేఅవుట్ డిజైన్ మీద ఆధారపడే ఆ స్టోర్ సక్సెస్ అనేది ఉంటుంది. అందుకే ప్రతి స్టోర్ దాని లేఅవుట్ విషయంలో చాలా జాగ్రత్తను తీసుకుంటుంది. ఎందుకంటే బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా, రెవెన్యూ ఎక్కువ ఎర్న్ చేయాలన్నా ముందు కస్టమర్ సైకాలజీకి తగ్గట్టుగా ఆ స్టోర్లో ఉండే ఐటమ్స్కి ప్లేస్మెంట్ ఇవ్వాలి. ఈ స్టోర్ లేఅవుట్ని బట్టే కస్టమర్స్ ఫ్లో అనేది పెరుగుతుంది. తర్వాత ఆస్పెక్ట్, ఐల్ డిజైన్. స్టోర్ లోపల కస్టమర్స్ ఐటమ్స్ కోసం వెతుకుతూ నడుస్తున్నప్పుడు వాళ్ళు నడిచే దారి చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన షాపింగ్ టెక్నికే. దీన్నే ఐల్ డిజైన్ అంటారు. ఇలా నేరో డిజైన్ చేయడం వల్ల ఐటమ్ సెలక్షన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. దీనివల్ల కూడా కస్టమర్స్ ఎక్కువ ఐటమ్స్ కొనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, షాపింగ్ కార్ట్స్. జనరల్గా స్టోర్స్లో నడిచే దారి చాలా ఇరుగ్గా ఉండడం వల్ల షాపింగ్ కార్ట్స్ కూడా స్మాల్ సైజులో ఉంటాయి. 1975కి ముందు షాపింగ్ కార్ట్స్ చాలా స్మాల్ సైజులో ఉండేవి, కానీ ఆ తర్వాత వీటి సైజు దాదాపు 3 రెట్లు పెరిగింది. దానికి కారణం కస్టమర్స్ పెరగడమే.
ఎప్పుడైతే కార్ట్ సైజ్ రెట్టింపు చేశారో అప్పుడు పర్సంటేజ్ కూడా 40% పెరిగినట్లు తేలింది. నెక్స్ట్ ప్రొడక్ట్ పొజిషన్స్. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే స్టోర్ లేఅవుట్ ఇంపార్టెంట్ అని ఇందాక చెప్పుకున్నాం. ఈ రకంగా చూస్తే ప్రొడక్ట్స్ని ఉంచే పొజిషన్ని బట్టి కూడా పర్చేజెస్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీ స్టోర్నే తీసుకుంటే పాలు పెరుగు లాంటి డైరీ ప్రొడక్ట్స్ని స్టోర్లో వెనక వైపు ఉంచడం వల్ల వాటి కోసం వచ్చే కస్టమర్లు నడుస్తూ వెళ్ళేటప్పుడు ముందుగా ఉన్న ఐటమ్స్ అన్నిటినీ చూస్తూ వెళ్ళడం వల్ల వాటిలో ఏవైనా ఐటమ్స్ నచ్చితే కొనే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూస్, కేక్స్, చాక్లెట్స్ లాంటి బేకరీ ఐటమ్స్ని క్యాష్ కౌంటర్ పక్కనే ఉంచడం వల్ల బిల్ పే చేయడానికి వచ్చినప్పుడు పిల్లలు వాటిని చూసి మారం చేస్తే కస్టమర్స్ వాటిని కొనక తప్పదు. ఇంకా డిస్కౌంట్ స్టాక్ని స్టార్టింగ్లో ఉంచడం వల్ల స్టోర్ లోపలికి అడుగు పెట్టగానే కస్టమర్ సైకాలజీని క్యాచ్ చేయొచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఐటమ్స్ని ప్లేస్ చేస్తే స్టోర్ డెవలప్మెంట్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీస్. సాధారణంగా ఎవరైనా ఒక ప్రొడక్ట్ని తక్కువ రేటుకు తీసుకోవాలనే తాపత్రయంలో దాని మీద ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి బేరం ఆడతారు. ఈ పాయింట్ షాపర్స్కి కూడా తెలుసు. అందుకే వీళ్ళ చేత మరింత ఎక్కువగా కొనిపించడానికి ప్రొడక్ట్ ప్రైసింగ్ చేంజ్ చేస్తారు. ఒక్కోసారి ప్రొడక్ట్ రేట్ పెంచేసి డిస్కౌంట్లు ఇస్తారు, మరోసారి అమ్ముడు పోని స్టాక్ని రేటు తగ్గించేసి అమ్ముతూ ఉంటారు. ఇది కూడా ఒక రకంగా కస్టమర్స్ని మోసం చేస్తున్నట్లే. నిజంగా ఏదైనా కంపెనీ 90% డిస్కౌంట్ ఇస్తుందంటే ఆ కంపెనీ దివాలా తీయాల్సిందే. ఇక్కడ ప్రైస్ని పెంచి డిస్కౌంట్ ఇస్తారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ కంపెనీ కూడా నష్టాలకి తమ వస్తువులను అమ్ముకోదు. క్లియరెన్స్ సేల్ అని చెప్పినా సరే వ్యాపారులకి అక్కడ కూడా లాభం ఉంటుంది. కాకపోతే ఆ ప్రొడక్ట్ మీరు అనుకున్న రేట్లోనే వస్తుందా లేదా అన్న చూసుకుంటే చాలు. సేల్ సమయంలో కొన్ని వేల ప్రొడక్ట్స్పై భారీ తగ్గింపు అని ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే అందులో కొంతవరకు నిజం ఉంటుంది. కొన్ని వస్తువులపై మాత్రమే డిస్కౌంట్ ఇచ్చి మిగతా వస్తువుల్ని పాత ధరకే అమ్ముతూ ఉంటారు. ఇలా సేల్ పేరుతో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది అన్నిటికంటే బిగ్గెస్ట్ బిజినెస్ స్ట్రాటజీ. నెక్స్ట్ స్పెషల్ ఆఫర్స్. చాలా రీటైల్ సంస్థలు ఫెస్టివల్ ఆఫర్స్ అంటూ 10% నుండి 70% వరకు డిస్కౌంట్ అని ప్రకటిస్తాయి. తీరా అక్కడికి వెళ్ళేసరికి దీనిపైన కేవలం 10% లేదా 15% డిస్కౌంటే ఉందని, 70% డిస్కౌంట్ కేవలం ఒక్క ప్రొడక్ట్ మీద ఉందని అంటారు. అలాగే షాపింగ్ చేసేటప్పుడు కూపన్లను ఉపయోగించడం వల్ల కూడా లాభం స్టోర్స్కే కానీ కస్టమర్స్కి కాదు. అంటే ఇక్కడ మీ లిస్టులో లేని వస్తువులను కూడా కొనేలా చేయడానికి వాళ్ళు మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇవే కాకుండా లిమిటెడ్ టైం ఆఫర్స్ అంటూ తొందర పెడుతూ ఉంటారు. దీనివల్ల ఎక్కడ టైం దాటిపోయిన తర్వాత ఎక్కువ రేట్ పెట్టి కొనేస్తామోనని, అందుకే త్వరపడాలి అంటూ కస్టమర్స్కి లేని టెన్షన్ కలిగేలా చేస్తారు. ఇక 1+1 ఆఫర్, 2 కొంటే 1 ఫ్రీ లాంటి ఆఫర్స్ వల్ల కూడా కస్టమర్స్కి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాక క్యాష్ బ్యాక్ ఆఫర్ల వల్ల కూడా హ్యూజ్ డిస్కౌంట్ వస్తుందని అనుకుంటారు, కానీ దీనివల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని వస్తువులపై ఫ్రీ ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఫ్రీ అనగానే సెకండ్ థాట్ లేకుండా వెంటనే కొనేస్తారు. కనీసం ఆ వస్తువు అవసరం ఉందా లేదా అని కూడా ఆలోచించరు. ఇవన్నీ కేవలం స్టోర్ టెక్నిక్స్ మాత్రమే. నెక్స్ట్ కలర్స్. కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి స్టోర్స్ యూజ్ చేసే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే బ్రైట్ కలర్స్ని ఉపయోగించడం. కలర్ఫుల్ ఫ్లవర్స్ని స్టోర్ ఫ్రంట్లో ఉంచడం, కార్టూన్ పిక్చర్స్, అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్, కలర్ఫుల్ ట్యాగ్స్ ఇలాంటివన్నో ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా రకరకాల రంగుల్లో కళ్ళు చెదిరేలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు. తర్వాత లైటింగ్. ఈ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల షాపింగ్ చేస్తున్న కస్టమర్కి ఐ ప్లీజింగ్గా ఉంటుంది. అంతేకాకుండా చూసే ప్రొడక్ట్ని వెంటనే కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం చూస్తూ ఉంటాం జ్యువెలరీ లేదా ఫ్యాషన్ మాల్స్లో ఎక్కువగా హై వోల్టేజ్ ఉండే లైట్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఆ ప్రొడక్ట్కి అడిక్ట్ అయిపోతాం. వెంటనే మనకు తెలియకుండానే ఆ ప్రొడక్ట్ని కొనేస్తాం. అందుకే ఏ స్టోర్లో చూసినా కస్టమర్స్ని ఆకర్షించేందుకు లైటింగ్స్ వెల్కమ్ చెప్తూ ఉంటాయి. ఒకప్పుడైతే నైట్ టైం మాత్రమే లైటింగ్ను ఉపయోగించేవారు. ఇప్పుడైతే అలా కాదు, మనం డే టైం కూడా లైటింగ్ చూడొచ్చు. తర్వాత మ్యూజిక్. కస్టమర్ మూడ్ని చేంజ్ చేయడంలో మాల్స్లో ఉండే మ్యూజిక్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మ్యూజిక్ అనేది కన్స్యూమర్ దృష్టిని పక్కదారి పట్టిస్తుంది. ఒక పక్క మ్యూజిక్ వింటూ మరో పక్క స్నాక్స్ నములుతూ ప్రొడక్ట్స్ ప్రైస్ గురించి అంతగా పట్టించుకోరు. దీనివల్ల మీకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేసేస్తారు. కాబట్టి ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని మ్యూజిక్ పైన కాకుండా ప్రైస్ పైన పెట్టాల్సి ఉంటుంది. తర్వాత స్మెల్స్. స్టోర్ లోపలికి వెళ్ళగానే వచ్చే ఫ్రాగ్రెన్స్ వల్ల కస్టమర్ మూడ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. దీంతో 44% సేల్స్ పెరుగుతాయని ఒక స్టడీలో తేలింది. ఎప్పుడైతే మూడ్ ప్లెజెంట్గా మారుతుందో అప్పుడు ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తారు. ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే ఎక్కువగా కొంటారని అర్థం. ఉదాహరణకి గ్రాసరీ స్టోర్స్లో అయితే బేకరీ ఐటమ్ స్మెల్, క్లాత్ స్టోర్స్లో అయితే పర్ఫ్యూమ్ స్మెల్, జ్యువెలరీ మాల్స్లో అయితే ప్లెజెంట్ స్మెల్, ఇలా డిఫరెంట్ వెరైటీస్లో ఉండే అరోమా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా కన్స్యూమర్ చేత ఎక్కువ పర్చేస్ చేయించే స్టోర్ టెక్నిక్కే. తర్వాత ఫ్రీ శాంపుల్స్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేదంటే ఒక ప్రోడక్ట్కి ఎక్స్ట్రా ఫ్రీ, అంతేకాకుండా ప్రొడక్ట్స్పై ఇచ్చే ఫ్రీ శాంపుల్స్, ఇలా రకరకాల అడ్వర్టైజ్మెంట్లు రోజు టీవీల్లో రేడియోల్లో చూస్తూనే ఉంటాం. ఫ్రీ శాంపుల్స్ ఇవ్వడం వల్ల ఆ షాపర్స్కి ట్యాక్స్ తగ్గుతుందే తప్ప కన్స్యూమర్కి ఎలాంటి లాభం ఉండదు. తర్వాత బ్రాండింగ్.
ఒక వస్తువుకు ఉండే బ్రాండ్ని బట్టి కూడా ఆ వస్తువుని ఎక్కువగా కొనే అవకాశం ఉంటుంది. రీటైల్ స్టోర్స్ ఈ బ్రాండింగ్ విషయంలో చాలా ఖచ్చితమైన ఒపీనియన్ని కలిగి ఉంటాయి. ఒక వస్తువు బ్రాండ్ నచ్చినట్లయితే ఆ వస్తువుని కన్జ్యూమర్ ఎక్కువగా కొంటాడు. ఎందుకంటే మార్కెట్లో ఒక ప్రొడక్ట్ని కొనే ముందు కన్జ్యూమర్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది బ్రాండింగ్కే. అందుకే కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయడానికి స్టోర్స్ బ్రాండింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. తర్వాత ఫైనల్గా సేల్స్ పిచ్. చాలా రీటైల్ స్టోర్స్లో సేల్స్ పర్సన్ ఏర్పాటు చేసి వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళి తమ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేలా చేస్తారు. వాళ్ళ స్టోర్లో ఉండే ప్రొడక్ట్స్ యొక్క రేట్లు, డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి చెప్తూ మిగిలిన స్టోర్స్తో పోల్చి చూస్తే తమ స్టోర్ ఎంత పర్ఫెక్ట్ అనేది తెలియజేస్తారు. ఈ విధంగా కన్జ్యూమర్ మైండ్ని మ్యానిపులేట్ చేసి అవసరం లేకపోయినా సరే వాళ్ళు తమ ప్రొడక్ట్స్ని కొనేలా జనాల్ని నమ్మిస్తారు. సో ఈ ట్రిక్స్ని, గిమ్మిక్స్ని దాటుకుని షాపింగ్ చేయాలంటే మన మీద మనకి కంట్రోల్ ఉండాలి. కావాల్సిన వస్తువుల్ని ఒక లిస్ట్ ప్రకారం ప్రిపేర్ చేసుకుని కేవలం ఆ లిస్ట్ని మాత్రమే ఫాలో అయితే అనవసరమైన షాపింగ్ జరగదు. వారన్ బఫెట్ చెప్పినట్టు ఏ వస్తువులు అవసరమో వాటిని మాత్రమే కొనుక్కోవాలి, లేదంటే ఉన్నవాటిని అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ రావచ్చని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.